నమస్తే సార్ గారు ఇప్పుడు మనం మాట్లాడబోతున్న విషయం గురించి ఇంతకుముందు కూడా మనం ఒకసారి డిస్కస్ చేస్తున్నాం ఇంతకుముందు వేరే చిన్నారికి జరిగింది ఎఫెక్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే నెల్లూరు ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ ఉందో చాలా ఘోరం తొమ్మిదేళ్ళ చిన్నారిని అంటే ఫోర్త్ క్లాస్ అవుతున్న విద్యార్థిని ఆ రకంగా ఆ స్కూల్కి సంబంధించిన వ్యక్తే ఇబ్బంది పెట్టడం చాలా దారుణం అది కూడా లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పడం జరిగింది అసలు ఏ విధంగా చూడాలి అంటారు యాజ్ ఏ డాక్టర్గా అమ్మాయి సైకలాజికల్గా చూసుకున్న శారీరకంగా చూసుకున్న అమ్మాయి థింకింగ్ ప్యాటర్న్ చూసుకున్నా ఫర్దర్గా అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు ఎటువంటి ప్రికాషన్స్ అసలు ఈ టైంలో పేరెంట్స్ తీసుకుంటే మంచిది అంటారు ఎందుకంటే దారుణం జరిగింది ఎఫెక్ట్ అయింది పాప అండ్ ఆ పాప ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అయింది బట్ ఇక మీదట పాప జాగ్రత్తగా చూసుకోవాలన్నా అమ్మాయి మైండ్లో ఎటువంటి పాతుకు పోకుండా ఉండాలన్నా యాజ్ ఎ డాక్టర్గా మీరేం సజెస్ట్ చేస్తారు అండ్ ఆ పాపకు మనం ఏ విధంగా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు అంటాం అసలు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో రాసి ఉన్నారు మనకు కలియుగము ముందు ముందు ఎంత దారుణంగా ఉంటబోతుందని అంటే మన ఊహకు కూడా అందనంత దారుణంగా ఉంటుందని కానీ ప్రస్తుత కాల ప్రకారం చూసుకుంటే మనము కేవలం నాలుగు వేల సంవత్సరాలే కంప్లీట్ అయింది కలియుగం మొత్తము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ టైంలోనే ఇంత ఘోరాలు చూడాల్సి వస్తుందనంటే అంతకన్నా బాధాకరమైన విషయం ఇంకొకటి ఉండదు కరెక్ట్ పదిహేను రోజుల కిందట ఇక్కడే హైదరాబాదులో ఒక ప్రముఖ పేరు కలిగిన ఒక స్కూల్లో పాప మీద ఒక ఆటో అతను అఘాయిత్యం చేయడం అనేది దాన్ని మనం ఖండించడం జరుగుతుంది అయితే ఇది మరొక ముందే ఒక రెండు మూడు వారాల లోపలనే మళ్ళీ నెల్లూరులో ఇటువంటి ఘటన మళ్ళీ జరగడం అది కూడా ఇక్కడంటే ఆటో అతను ఇక్కడ ఆ స్కూల్లో పనిచేసే అతనే అని అంటే ఒక టీచర్ మాత్రం అని అనుకుందాం వాళ్ళకి హెల్ప్ చేసేదానికి కాబట్టి మనం ఏం చెప్తాం మన శాస్త్రాలు ఏం చెప్తాయి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర అని చెప్తాం తల్లిదండ్రుల కంటే గొప్పగా మనం గురువును భగవంతుని తర్వాత గురువును మనం పెట్టుకొని పూజిస్తామయ్యా గురువు అని అంటే మామూలు వ్యక్తి కాదు మనల్ని అంధకారం నుంచి వెలుగువైపు నడిపించే గొప్ప శక్తి వీళ్ళు ఏం చేస్తున్నారు రివర్ రెట్రోగ్రేడ్ రివర్స్గా అంధకారంలోకి నెట్టేస్తున్నారు పిల్లల జీవితాన్ని కాబట్టి గురువుకు రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడతారు అంటే అంత గొప్ప వ్యక్తి దేవుడు ముందు తల్లిదండ్రుల ముందు తర్వాత గురువు ముందు అందుకే గురు దేవో మహేశ్వర అని అన్నారు అటువంటప్పుడు మనల్ని ఆ పొజిషన్లో చూసుకోవాలి తప్ప ఇటువంటి పనులు అస్సలు చేయాలి అయితే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది మనం గమనిస్తే అవకాశము మనిషి ఆలోచనలు మారుస్తుంది అనేది ఒకటి అర్థమవుతుంది అంటే వాళ్ళు ఒంటరిగా ఉండడానికి వచ్చే అవకాశం ఎక్కడుందో అటువంటివి ఎస్పెషల్లీ స్కూలు యాజమాన్యం దేనికి బాధ్యత వహించాలి ఎందుకు అటువంటి అవకాశం ఇవ్వకూడదు ఒంటరిగా పిల్లల్ని అక్కడ వదిలేయకూడదు ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని ప్లస్ మీ అమ్మా నాన్నను చంపేస్తాను ఎవరికైనా చెప్తే అని బెదిరించాడనంటే ఆ పాప భయపడిందనంటే ఎంత చిన్న మనస్తత్వం ఎంత లేత మనస్తత్వం అనుకోవాలి నిజంగా పెద్దవాళ్ళు అయితే అలా ఆలోచిస్తారా చంపకేసి ఒకటి కొట్టేస్తారు కాబట్టి వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తను అలా చేయడం అనేది చాలా ఘోరమైన విషయం ఇక్కడ సెక్షువల్ పల్వర్టెడ్ అని అంటారు దీన్ని మెడికల్ లాంగ్వేజ్లో అనంటే జనరల్గా యుక్త వయసు వచ్చిన తర్వాత అందరికీ సెక్షువల్ ఆచ ఆలోచనలు వస్తాయి వచ్చినంత మాత్రాన అందరూ ఇలా చేయరు కాబట్టి ప్రైవేటుగా వెళ్ళేసి పని చెప్తే వాళ్ళ ఆవేశం తగ్గిపోతుంది అది కాకుండా వీళ్ళు సొసైటీ మీద ఉన్నటువంటి అమాయకమైనటువంటి బాల్యం అంటే చిన్నపిల్లల మీద పడడం అనేది చాలా చాలా ఘోరమైన విషయం కాబట్టి ఏ ఇది ఎక్కడ దారి తీస్తుంది అనేది మనము చాలా ఆలోచించాలి ఇది భగవంతుని దయ వల్ల తొందరగానే తెలిసిపోయింది దానికి సమాధానం దొరుకుతుంది కొన్ని చోట్ల ఏమవుతుందని అంటే ఎవరికైనా బయట వాళ్ళకి చెప్తారని చెప్పేసి పిల్లలను ఆత్మ హత్య చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి వాడు భయపడి ఎవరికైనా తెలుస్తుందేమో అని తను సొసైటీ ముందు మంచివాడని ప్రూఫ్ చేసుకోవడానికి వేరే వాళ్ళను హత్య చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇది ఆరు నెలలుగా తను చేస్తున్నాడు అని అంటే ఆ పాప ఎంత ఇబ్బంది పడుతుంది ఆరు నెలలుగా కాబట్టి ఇది చాలా తప్పు ఇకపోతే రెండో విషయం ఏంటంటే తను తన తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి వాళ్ళ గారితో చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా మనం కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కూడా ఒకటి చూడాలి ఎప్పుడు కూడా పిల్లలను వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా తల్లిదండ్రులకు చెప్పేలా మనం సాన్నిహిత్యం ఉండాలి పిల్లలతో గడపాలి రోజు మినిమం వన్ అవర్ అన్నా గడపాలండి నా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా పక్క నుండి క్యారమ్ బోర్డ్ అన్నా ఆడతాను కాబట్టి దాంట్లో ఏమవుతుంది ఎప్పుడైతే మనం వాళ్ళతో గడపడం మొదలు పెడతామో ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే సెట్ అవుతుందో వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు ఈ ఓపెన్ అప్ చాలా ఇంపార్టెంట్ చాలా మంది ట్వంటీ ఇయర్స్ వరకు కూడా వాళ్ళ పిల్లలతో ఓపెన్ అప్ అవ్వరు ఎప్పుడు వాళ్ళు విడాకులు తీసుకొని ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు బాధపడి అప్పుడు అప్ అవుతారు అప్పటికి జరిగే నష్టం జరిగిపోయి ఉంటుంది మనం ఎప్పుడు ఏం చెప్తుంది అని అంటే శాస్త్రము చిన్న పిల్లలప్పుడు యువరాజులా చూసుకున్న యుక్త వయసు వచ్చాక ఒక ఫ్రెండ్గా మారాలంట ఒక మిత్రుడిగా మారాలి మిత్రుడు అనేంటి అంతరంగిక విషయాలు పర్సనల్ విషయాలు వాళ్లకు పర్సనల్ తర్వాత ప్రైవేట్ పార్ట్స్కు సంబంధించిన విషయాలు కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఇంతలా మనం ఉన్నప్పుడు వాళ్ళకు ధైర్యం వస్తుంది ఎస్ సంబడీ ఈస్ దేర్ నాతో పాటు ఉన్నారని రెండో రోజే చెప్పేస్తారు వాళ్ళు ఏదో సంథింగ్ హ్యాపెనింగ్ తేడా వస్తుంది అనేది ప్లస్ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ఆడపిల్లలను స్కూలుకు పంపించేటప్పుడు ప్రతి తల్లి ఎస్పెషల్లీ తల్లి కొన్ని విషయాలు తండ్రికి లిమిట్ ఉంటుంది కాబట్టి తల్లి వాళ్ళకు సపరేట్గా ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పించాలి ఎందుకనంటే ఎక్కడెక్కడ టచ్ చేస్తే దాన్ని గుడ్ టచ్ అంటారు ఎక్కడెక్కడ టచ్ చేస్తే దాన్ని బ్యాడ్ టచ్ అంటారో అది నేర్పించాలి మనం ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము దాన్ని అందరు స్కూల్ పిల్లలకు కూడా చూపించవచ్చు మా మెసెస్ డాక్టర్ అంజలితో ఆ ప్రోగ్రామ్ తొందరలోనే కండక్ట్ చేస్తాం ఎందుకు ఇంపార్టెన్స్ ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని అంటే ఒక వ్యక్తి మన గురించి ఏమని ఆలోచిస్తున్నాడు వాడి ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏంటి హీఈ ఫీలింగ్ లస్ట్ ఆ లవ్ అనేది ఎలా తెలుస్తుంది వాడు కామంతో చూస్తున్నాడా ప్రేమతో చూస్తున్నాడు అనేది ఎలా తెలుస్తుంది కేవలం స్పర్శతోనే తెలుస్తుంది కేవలం స్పర్శతో తెలుస్తుంది మీరు బాగా కొన్ని సినిమాలు చూసి ఉంటారు షేక్ హ్యాండ్ ఇవ్వంగానే చేయి నలిపేస్తుంటాడు నలపంగానే వాడి కళ్ళల్లో ఆ ఇది ఉద్రేకం అనేది కనపడుతుంది కాబట్టి ఎవరైనా భుజం మీద చేయి వేయంగానే చేతి వేలు ఇలా కాకుండా ఇలా వచ్చేస్తాయి అంటే ఎక్కడ చూసినా అక్కడ వాళ్ళు పట్టుకోవడానికో లేకపోతే తాకడానికో చేసే ప్రయత్నాలు ఇవి తెలిసిపోతాయి అందరూ జన జనాలు ఏమనుకుంటారంటే ఓన్లీ ప్రైవేట్ స్పాట్స్ మాత్రమే టచ్ చేస్తేనే బ్యాడ్ అని అనుకుంటారు అలా కాదు ఎక్కడైనా వాళ్ళ టచ్ని చూడంగానే మనం చెప్పేయచ్చు గుడ్ టచ్ పాయింట్ టచ్ అని చెప్పేసి ప్లస్ ఇక్కడ ఇక్కడ బాగా ఆలోచించవలసిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్లకు ఈ అవకాశం కల్పించకూడదు ఒక సామెత ఉందండి అవకాశం రానంత వరకు అందరూ మంచి వాళ్ళే అవకాశం వస్తే దొంగ బయటకు వస్తాడు అని చెప్పేసి అలా ఏకాంతంలో ఉండవలసిన అవకాశం రాకుండా చూడండి మేక్ గ్రూప్ ఈ పిల్లలను గ్రూప్ చేయండి ఇద్దరు ముగ్గురు పిల్లలను ఒకటేసారి కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళేలా చూడండి ఏదైనా ఉన్నా కూడా కాబట్టి ఈవిన్ వాష్రూమ్కి వెళ్ళినా ఈవిన్ వాష్రూమ్కి వెళ్ళినా కూడా ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళేలా చూసుకోండి ఎందుకంటే వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది కాబట్టి కేవలం వాళ్ళ అమ్మ నాన్నని చంపుతానంగానే భయపడిపోయి ఆ పిల్ల ఆరు నెలలు నరక అనుభవించింది అలా కాకుండా ముందే మనము తెలుసుకొని ఉంటే దీన్ని తగ్గించి ఉండేవాళ్ళము ప్లస్ ఈ టైం పీరియడ్లో ఇంకా ఎవరైనా ఇబ్బంది పెట్టకుండా ఆపగలిగి ఉండేవాళ్ళం కొన్ని దేశంలో చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి ఇందులో మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే ఎస్పెషల్లీ యుఏఈ అరబ్ కంట్రీస్లో ఇష్టం లేకుండా కొన్ని చేయడము తర్వాత అక్కడ సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తే వాళ్ళ మగతనాన్ని కట్ చేసి తీసేస్తారు అప్పుడు వాడికి భయం ఉంటుంది కాబట్టి సొసైటీలో ఆ భయము వాళ్ళను ఆ పనులు చేయకుండా ఆపుతుంది అలాగా ఇక్కడ కూడా చట్టాలు బాగా బలంగా ఉండాలి వచ్చాయి నిర్భయ తర్వాత నిర్భయ చట్టం వచ్చింది తర్వాత ఇంకొకటి తర్వాత పోసుకోని ఒక చట్టం వచ్చింది కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు వయసు పెరిగిన పిల్లలు వాళ్లకు హుషారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు యువతులు కూడా చాలా యాక్ట్గా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి పిల్లల మీద పడుతున్నారు పిల్లలు ఏంటని అంటే చాలా ఘోరం అండి చెప్పడానికే చాలా బాధాకరంగా ఉంటుంది చాక్లెట్లకు పెన్సిళ్ళకు వాళ్ళు లొంగిపోతారు కాబట్టి వాళ్ళకు అవేమీ తెలియవు కానీ అది మనం ముందే తెలియజేస్తే అసలు మగవాళ్ళు ఏంటి వాళ్ళు ఎక్కడ టచ్ చేస్తారు ఎలా ఉంటుంది వాళ్ళ నుంచి దూరంగా ఎలా జరగాలి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎలా ఏది నాకు నచ్చదు అని చెప్పేసి ట్రై ఎలా చెప్పాలి ఏదన్నా వాడు ఇట్లా చెప్తే ఇంకేమన్నా ఇబ్బంది పెడతా వెంటనే వచ్చేసి తల్లిదండ్రులకు చెప్పాలి బాగా చూడండి టీచర్లకు కూడా కాదు ఎందుకంటే టీచర్లు వాళ్ళ స్కూల్ పేరు పోతుందనో లేకపోతే వాళ్ళందరూ ఒకటే ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని నచ్చ చెప్పొచ్చు ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి డైరెక్ట్గా వచ్చి తల్లిదండ్రులకు చెప్పండి తల్లిదండ్రులు ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు కన్నవాళ్ళు కదా కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు మీ బాధను కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి దానికి తగిన రియాక్షన్ దానికి తగిన సొల్యూషన్ వెంటనే చూడగలుగుతారు కాబట్టి ఇది ఇటువంటి అప్పుడు ఎందుకు వీటి గురించి మాట్లాడాలని చాలామంది అనుకుంటుంటారు ఇలా మాట్లాడడం తప్పు కదా అనేది నిజమే తప్పే కానీ తప్పు గురించి మాట్లాడినప్పుడు ఒకరు చేసేది తొంభై తొమ్మిది మందిని చేయకుండా ఆపగలుగుతాం ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందని అంటే ఇలా జరగకుండా ఆపగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్కూల్లో ఇలా జరిగింది అని అంటే తొంభై తొమ్మిది స్కూళ్ళన్నీ అలర్ట్ అవుతాయి రైట్ అలర్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ పిల్లలను గ్రూప్స్గా ఉంచడం చాలా మంచిది ప్లస్ వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వాలండి ఇది ఒక అయితే రెండో వర్షం అయింది ఆ టీచర్స్ వైపు చూసుకుంటే వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు నార్మల్ సైకాలజీలో ఉన్నారా లేకపోతే ఇంకొక లోపల అనగదొక్కిన ఒక సైకో ఉన్నాడా మనిషిలో తను ఈ రకంగా విపరీత చాష్టలు వికృత చాష్టలు చేస్తున్నాడా అనేది మనము చూ చూసుకోవాలి చూసుకొని కొంచెం తేడా అనిపించినప్పుడే మనము దాన్ని మొదట్లోనే వాళ్ళను తీసివేయాలి లే అలా కాకుండా వాళ్ళను మొక్కై అనేది మానయ్యి వంగున అని వాళ్ళని మీరు పెంచి పోషించారనుకోండి రేపొద్దున మీ స్కూలే మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్లస్ ఇంకొకరికి వాళ్ళ జీవితాలకు బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఎప్పటికైనా నివారణ అన్నది చాలా ముఖ్యం కాబట్టి దీన్ని మనము ఎగ్జాంపుల్గా తీసుకుని అన్ని స్కూల్ కూడా జాగ్రత్త పడండి ప్లస్ స్కూళ్ళల్లో కంపల్సరీగా ఎస్పెషల్లీ లేడీస్కి మాత్రమే ఒక ఆడిటోరియంలో పెట్టేసి ఓన్లీ లేడీస్ డాక్టర్తో పిలుచుకొచ్చేసి కొన్ని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ప్లస్ అడోలసెన్స్ కొన్ని క్లాసెస్ పెట్టించండి అప్పుడు వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు ఎందుకంటే జెంట్స్ ఉంటే కొన్ని చెప్పుకోలేరు వాళ్ళు ఓపెన్ అప్ అయ్యాక వాళ్ళు చెప్తే దాని కరెక్ట్ సొల్యూషన్ కూడా తెలుస్తుంది కాబట్టి చాలామంది కొన్ని ఈ అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉంటారు ఏదైతే కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ వయసు పిల్లలు వాళ్ళకి ఇంట్లో ఉంటారు వాళ్ళ ముందర మాత్రం మంచిగా కనపడి ఇట వేరే వాళ్ళ పిల్లలను చేయడం అనేది మంచిది కాదు బిడ్డ తల్లిదండ్రుల మానసిక క్షోభ చాలా ఇది వాళ్ళకు వీలైనంత త్వరగా ఇందులోంచి బయటకు రావాలని అలాగే ఆ పాప మానసికంగా గట్టిపడాలని అంటే మెడిటేషన్ అన్నది చాలా బెస్ట్ విషయం మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం గొప్ప గొప్ప నటీమణుల నటమండలు వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు బాల్యంలో ఈ సెక్షువల్ హెరాస్మెంట్స్ అనేది చాలా ఎక్స్పోజ్ అయ్యారు అనేది ఉంది మరి అయ్యారని చెప్తున్నారు కానీ వాళ్ళు కూడా ఒక దీనికి ఒక కమిటీ లాంటిది పెట్టుకొని ఇటువంటి వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాము అన్నది కూడా ఆలోచించాలి ప్లస్ వాళ్ళందరినీ బెస్ట్ ఏంటని అంటే ఎడ్యుకేట్ చేయడమే హౌ కెన్ ప్రివెంట్ దిస్ అనేది ఎడ్యుకేట్ చేయడమే అది కూడా డాక్టర్స్ ఎడ్యుకేట్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ ఉంటుంది సైకాలజీ నాలెడ్జ్ ఉంటుంది అలాగే బిహేవియల్ నాలెడ్జ్ ఉంటుంది ఎలా బిహేవ్ చేస్తే ఎలా తెలుస్తుంది అని చెప్పేసి చాలామంది ఆఫీసులలో కూడా వాళ్ళకు కావాలని తగలడానికనో లేకపోతే కాలు తగిలించో చెయ్యి తగిలించో వాళ్ళు కొంచెం ప్రయత్నం చేస్తుంటారు అప్పుడే ఎదుటివాడు కానీ సీరియస్గా చూడడమో లేకపోతే ఒక దెబ్బ వేయడమో ఇటువంటివి కానీ వాళ్ళు చేశారనుకోండి ఒక చూపు చాలు ఇంకోసారి వాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటారు అలా కాకుండా రియాక్ట్ చేయకుండా వాళ్ళు భరిస్తూ వెళ్తే అది ఇంకొక కొత్త సమస్యకు దారితీస్తుంది కాబట్టి ఎప్పటికైనా కూడా ముందే వాళ్ళను వార్న్ చేయాలి అది మీ బాస్ కావచ్చు కొలీగ్ కావచ్చు అక్కడ పనిచేసే ఒక వాచ్మెన్ కావచ్చు ఎవరైనా సరే కాబట్టి చేయాలి ఇవన్నీ కూడా కొన్ని మనం కెమెరా ముందు చెప్పలేం అటువంటివి పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది అవి కేవలం వాళ్లకు ప్రైవసీగా నేర్పించి ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కానీ వాళ్ళు నేర్చుకోగలిగితే ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు అలాగే మనం కూడా ఈ ఆడపిల్లలు అనగానే వాళ్ళను ఇంకొకరు ప్రొటెక్ట్ చేయాలి ఇంకొకరు లేనిది వాళ్ళు ఉండలేదు అని అనుకోకూడదు వాళ్ళకు కూడా కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ నేర్పించాలి కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఆ ప్రివెంటివ్ మెజర్స్ రే కేవలం వన్ నాట్ టూ కిక్స్తోనే ఎదురుగా ఉన్న వాళ్ళను మనము పడగొట్టగలిగి వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే టెక్నిక్స్ నేర్పించాలి ఇవి ప్రతి స్కూలు జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ఈ పిబర్టి కేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మానసిక ధైర్యం నింపాలి కేవలం పర్సులో ఒక పెప్పర్ స్ప్రే పెట్టుకుంటానే సరిపోదు ఏమీ చేతిలో లేకపోయినా ఎదుటి మనిషిని కొట్టి పక్కకు ఆ సిచ్యువేషన్ నుంచి బయట పడగలిగే టెక్నిక్స్ ఇవన్నీ నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఇంకా ఆత్మస్థైర్యంతో ఉంటారు అటువంటి వాళ్ళతో వీళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉంటారు సాధ్యమైనంత వరకు అటువంటివి ఇబ్బందులు జరగకుండా ఉంటుంది సో వీలైనంత త్వరగా వాళ్ళందరికీ కూడా సమస్య నుంచి బయటకి రావాలని కోరుకుంటూ మీ డాక్టర్ సార్ రెడ్డి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సుమన్టీవి